वेलकम बैक टू माय चैनल सुप्रिया मकराला तेलुगु व्लॉग्स अंदर एला नेन मात्रं चाला चाला बागुन्ना ई मध्यलो अयिते वीडियोस चाला लेट गा पोस्ट चेस्तुन्ना कदा ई रोजु पोस्ट चेसिन वीडियो कूडा चाला रोजुल क्रितं अन्नमाट अंटे 1 मंत अयिपोतुंदि एक्चुअली ना मैरेज डे दि अंटे मा मैरेज डे दि आगस्ट 14th वीडियो इप्पुडु रिलीज चेस्तुन्नानु सो दीन्नि बट्टि अर्थमवुतुंदि कदा नेनु एंत बद्धकंगा उन्नानो असलु वीडियोस एडिट चेयालंटे असलु ओपिक रावट्लेदु असलु असलु एंदुकेम अर्थं कावट्लेदु बट ट्राई चेस्तानु मंचिगा वेंट वेंट वीडियोस पेट्टडानिकि ई रोजु चूपिंचे वीडियोलो मात्रं आगस्ट 14th अलाने आगस्ट 15th वीडियो अयिते चूपिस्तानु अंटे नाकु श्रीकांत्कु मैरेज अय्यि 1 इयर अवुतुंदि सो मा फस्ट यानिवर्सरी मा फ्यामिली तो अंटे मा अम्म वाळ्ळु अलाने मा अत्तम्म वाळ्ळु अंदर्तो कलिसि एला चेसुकुन्नामो बयटकि एला वेळ्ळामो अदंता चूपिस्तानु ऐ होप मीकु नच्चुतुंदि इंका श्रीकांत नाकु एं गिफ्ट इच्चाडो नेनु आयनकि एं इच्चानु अदि कूडा चूपिस्तानु మీరు అదంతా చూడాలంటే వీడియోని లాస్ట్ వరకు చూడాల్సిందే అగ్రి గ్రూప్ కదా యాక్చువల్లీ రెస్టారెంట్లో ఆయన నాకు చైన్ గిఫ్ట్ చేశాడనమాట మ్యారేజ్ డే గిఫ్ట్ నాకైతే చైన్ అలానే రింగ్ కూడా ఇచ్చాడు రింగ్ అయితే చూపించలేదు నా నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను ఇంకా చైన్ కూడా క్లియర్గా చూపిస్తాను నెక్స్ట్ వీడియోస్లో ఇందులో మాత్రం క్లియర్గా అయితే చూపించలేదు ఇంకా ఇప్పుడు మాత్రం మీరు రెస్టారెంట్ని చూసేయండి నేను చెప్పాను కదా లేక్ వ్యూ అనేసి బుద్ధుడు కనిపిస్తాడు అనేసి సో ఒకసారి చూసేయండి మనకు మంచి లేక్ వ్యూ అలానే బుద్ధుడు కూడా కనిపిస్తూ ఉంటాడనమాట చక్కగా ఉంది రెస్టారెంట్ మేమైతే బఫే ట్రై చేసాము ఓకే రేట్ కూడా బాగానే ఉంది మంచిగానే ఉంది ఫుడ్ అయితే నాకు అంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదు అంటే మేము కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసాము కానీ అస్సలు బాగాలేదు మనీ మాత్రం చాలానే అయింది కానీ అంత సూపర్గా అయితే నాకు అనిపించలేదు నా ఫీలింగ్ ఇప్పుడు మీరు చూస్తున్నదైతే మనకు అమోఘం రెస్టారెంట్ కదా మేము వెళ్ళింది సో ఆ రెస్టారెంట్ నుంచే మనకు లుంబిని పార్క్కి ఎంట్రన్స్ కూడా ఉంటుంది సో మళ్ళీ మనం సపరేట్గా వేరే ఎంట్రన్స్లో వెళ్ళాల్సిన అవసరమే లేదు సో పక్కకే ఉంది కదా ఇంకా అక్కడికి కూడా వెళ్తే బాగుంటుంది అమ్మ వాళ్ళు కూడా వచ్చారు కదా సో ఇంకా వెళ్ళాలి అని నాకే అనిపించింది అందుకే నేను ఇంకా వెళ్దామని చెప్పాను బాగుందండి అంటే నేను శ్రీకాంత్ కలిసి ఒకసారి వెళ్ళాము ఆల్రెడీ లుంబిని పార్క్కి బుద్ధుడి దగ్గరికి కూడా వెళ్ళాము బాగా అనిపించింది ఇంకా ఇప్పుడు ఫ్యామిలీతో అంటే అత్తమ్మ వాళ్ళతో మా వాళ్ళతో అందరితో వెళ్ళడం అయితే ఇదే ఫస్ట్ టైం ఇంకా వర్షం పడకపోతే ఇంకా బాగుండేది కానీ మధ్యలో మధ్యలో చినుకులు పడ్డాయి నాకు అదొక్కటే నచ్చలేదు బట్ పర్లేదు కానీ మనం ఏదైనా ఫంక్షన్స్ కానీ ఏదైనా చిన్నగా సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నా కూడా వర్షం పడితే అస్సలు బాగోదు కదా నా ఫీలింగ్ అయితే అది వర్షం పడద్దు అనుకుంటాను ఎందుకో కానీ ఆ రోజు అయితే పడింది బట్ పర్లేదు మేము పార్క్కి వెళ్ళిన ఫస్ట్ టైం అంటే పార్క్కి వెళ్ళినప్పుడు అయితే పడలేదు సో మేము రిటర్న్ వచ్చేటప్పుడు అయితే పడింది సో ఇంకా నో ప్రాబ్లం ఇంకా ఇక్కడ అయితే మేము ఇది ఎక్కామన్నమాట యాక్చువల్లీ దీని నేమ్ ఏంటో నాకు తెలీదు రౌండ్ రౌండ్గా తిరుగుతూ ఉంటుంది కదా సో పైకి వెళ్ళిన తర్వాత మాత్రం హైదరాబాద్ వ్యూ కనిపిస్తూ ఉంటుంది అలానే మనకు బాలాజీ టెంపుల్ కూడా కనిపిస్తూ ఉంటుంది చాలా బాగుంది అన్నీ బాగున్నాయి మంచిగా పైనుంచి అయితే వ్యూస్ చాలా బాగుందన్నమాట నాకు భలే నచ్చింది అంటే మనం ఆ ప్లేస్లో అంత పైకెక్కి చూడం కదా సో ఇది ఎక్కితే మాత్రం మనకు క్లియర్గా కనిపిస్తుంది అంత ఫాస్ట్గా కూడా తిప్పడు కాబట్టి సో చక్కగా ఎక్కొచ్చు ఎవరైనా యాక్చువల్లీ మా ఫ్యామిలీ ఎక్కింది అత్తమ్మ మామయ్య వాళ్ళైతే ఎక్కలేరు కొంచెం భయపడుతూ ఉంటారు కదా రౌండ్ రౌండ్గా తిరిగితే సో ఇంకా ఎవరి ఇష్టం వాళ్ళదన్నమాట నాకు మాత్రం చాలా చాలా ఇష్టం ఎక్కడికి వెళ్ళినా సరే ఇవన్నీ ఎక్కాల్సిందే ఇంకా ఇప్పుడైతే బుద్ధుడి దగ్గరికి వెళ్దామనేసి మేము బోట్ ఎక్కాము ఒక్కొక్కరికి టికెట్ 60 రూపీస్ 70 రూపీస్ ఉంటుంది అంతే మనకు
తీసుకెళ్తారు, తీసుకొని వస్తారు. మనం అక్కడ ఎంతసేపైనా ఉండొచ్చు. వర్షం పడకపోతే ఇంకెక్కువసేపే ఉండేవాళ్ళమేమో, బట్ వర్షం ఎప్పుడు పడుతుందో ఎప్పుడు పడదో అసలు అర్థం కాలేదు. కాబట్టి కొద్దిసేపే ఉన్నాము, ఫోటో కూడా తీసుకున్నాము అక్కడ ఫ్యామిలీతో. బాగా అనిపించింది. లాస్ట్ టైం నేను శ్రీకాంత్ వెళ్ళినప్పుడు కూడా ఫోటో తీసుకున్నాను, అది కూడా నా మెమొరీలో అలానే ఉంది. ఇంకా ఇప్పుడు కూడా అందరం కలిసి ఫోటో తీసుకున్నామన్నమాట, చాలా బాగా వచ్చింది, అలానే బాగుంది కూడా. అది కూడా నేను నా నెక్స్ట్ వీడియోస్లోనే చూపిస్తాను. యాక్చువల్లీ ఈ వీడియో అంతా ఎడిట్ చేసి మీకు చూపించాలని అయితే ఫస్ట్ అనుకోలేదు, బట్ తర్వాత అనిపించింది ఎందుకు చూపించకూడదు, చూపించవచ్చు కదా, బాగుంటుంది కదా అనేసి మెయిన్ నా కోసం నేను ఎడిట్ చేశానన్నమాట. సో మీకు కూడా నచ్చిందనే నచ్చుతుందనే అనుకుంటున్నాను. ఇంకా ఫ్రెండ్స్, మీలో ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ కూడా వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇంకా నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, కేరళ వీడియోస్ ఉన్నాయి, అలానే పూజలు చేసిన వీడియోస్ ఉన్నాయి, కొన్ని మీషో హాల్స్ ఉన్నాయి, చాలా వీడియోస్ ఉన్నాయి, మీకు పక్కా యూజ్ అవుతాయి. ఒకసారి ఛానల్ లోపలికి వెళ్ళండి, నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ కొంచెమైనా ఎంకరేజ్ చేయండి నాకు. ఇంకా ఇప్పుడైతే ఇంకా నేను జస్ట్ చూపిస్తున్నాను ఎలా ఉంటుంది ఇక్కడ ట్యాంక్ బండ, ఇదంతా బుద్ధుడు ఎలా ఉంటుంది ఏంటి అనేసి అంతా చూపిస్తూ ఉన్నాను అన్నమాట. అప్పుడే వర్షం పడి వెలిసింది, అంటే ఆగిపోయింది. సో ఇంకా మేము రిటర్న్ అవుతున్నాము. నేను ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే, మేము వెళ్ళిన రెస్టారెంట్ ఉంది కదా అమోఘం రెస్టారెంట్, లేక్ వ్యూ రెస్టారెంట్ చెప్పాను కదా, సో ఆ రెస్టారెంట్ని నేను చూపించాను మీకు. ఇంకా ఇప్పుడైతే నైట్ అండి, అంటే ఇంటికి వచ్చేసరికి నైట్ అయిపోయింది. బయటనే ఇంకా టీ కాఫీ తాగేసి అయితే వచ్చేసాము ఇంటికి. ఇంటికి వచ్చిన తర్వాత నేను శ్రీకాంత్కు గిఫ్ట్ ఇచ్చానన్నమాట. యాక్చువల్లీ నాకు అనిపించింది ఎప్పటి నుంచో ఇలా చేయించాలి, ఇలా ఇవ్వాలి ఇవ్వాలి అనేసి, ఫైనల్లీ ఇప్పుడు కుదిరింది. కాకపోతే ఒక్కటి ఏంటంటే, నేను ఇంకా చాలా పెద్ద సైజులో నేను ఊహించుకున్నా, అంటే నేను చెప్పింది ఇంకా పెద్ద సైజులో చేయండి, ఇంకా బాగా చేయండి అని. బట్ నేను వెళ్ళలేదు, జస్ట్ చెప్పానన్నమాట. నేను మళ్ళీ నాకు మా చెల్లెలు తీసుకొని వచ్చేసరికి ఒకే సైజ్ చిన్నగా అయిపోయింది, బట్ ఏం చేయలేం కదా మళ్ళీ మార్వడం ఎందుకు అనేసి ఇంకా దాన్ని అలానే ఉంచి గిఫ్ట్ ప్యాక్ చేపించి ఇంకా అమ్మ వాళ్ళని తీసుకొని రమ్మన్నా అన్నమాట. సో వాళ్ళు తీసుకొని వచ్చేసారు. ఇంకా నైట్ టైం అయితే నేను శ్రీకాంత్కి గిఫ్ట్ చేశాను, చూడండి ఎలా ఉందో. చూస్తున్నారు కదా, ఇదైతే నేను చేపించాను. యాక్చువల్లీ నా మ్యారేజ్ డే, అంటే నా మ్యారేజ్ ఫొటోస్లలో నాకు ఈ ఫోటో చాలా అంటే చాలా ఇష్టం. నాకు గుర్తుగా నాకు ఎప్పుడు కనిపిస్తూ ఉండాలనేసి నేను అనుకున్నాను, అందుకే నేను ప్రత్యేకంగా చేపించాను. నేను నాకు నచ్చి చేయించానన్నమాట. ఇంకా ఇదైతే ఆ రోజే నైట్ అలా బయటకు వెళ్ళాము. యాక్చువల్లీ మా తమ్ముడు మాతోటే ఉన్నాడు ఆ రోజు. ఇంకా నెక్స్ట్ డే మేము కూడా రిటర్న్ అవ్వాలి కదా, సో ఇంకా బయటకు అలా వచ్చాము తిరుగుదామనేసి. జస్ట్ ఏం తిరగలేదు, ఊరికే అలా బయటకు వచ్చాము. డాల్ఫిన్స్ కర్రీ అవన్నీ అమ్ముతారు కదా, ఐ మీన్ ఏమంటారు, డాల్ఫిన్స్ కర్రీ పాయింట్, అక్కడికి వచ్చామన్నమాట. సో ఇంకా నేను చూపిస్తున్నాను ఇదంతా మీకు. చికెన్ మటన్ వెజ్ అన్నీ వండి ఇస్తారు మనం ముందు చెప్తే వాళ్ళు. ఇంకా మనకు అన్ని రకాల కర్రీస్ కూడా దొరుకుతాయి. ఇదైతే ఆగస్ట్ 15th రోజు అండి, చెప్పాను కదా 2 డేస్ది చూపిస్తాను. సో ఆగస్ట్ 15th హైదరాబాద్లో మంచిగా సెలబ్రేషన్స్ చేస్తున్నారు. ఇదైతే సైనిక్ పురి ఆ ఏరియాలో అన్నమాట. యాక్చువల్లీ ఇది సైనిక్ పురి ఏరియాలోనే. ఇంకా మేము టిఫిన్ చేద్దామనేసి వచ్చాము. యాక్చువల్లీ మా చిన్నత్తమ్మ, అంటే మా చిన్నత్తమ్మ వాళ్ళు కొత్తగా హోటల్ స్టార్ట్ చేశారు, సో ఒకసారి వెళ్దాం, మేము ఎప్పుడు వెళ్ళలేదు, సో చూద్దామనేసి ఇంకా అక్కడికి వెళ్ళాము. సో వెళ్ళాము, తిన్నాము, తర్వాత రిటర్న్ అయ్యామన్నమాట. సో ఫ్రెండ్స్, మీ అందరికైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు గనక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, అలానే షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకా నేను శ్రీకాంత్ వదిన అక్షయ్ కలిసి ఇంకా బయటకు కూడా వెళ్ళాము. యాక్చువల్లీ ఏమంటారు, ఆఫ్టర్నూన్ టైంలో ఐస్ క్రీమ్ తిందామనేసి అలా బయటకు వెళ్ళామన్నమాట. ఫ్రెండ్స్ కార్నర్ నా ఒక 3-4 మంత్స్ బ్యాక్ వీడియోలో నేను చూపించాను, అక్కడ చాలా బాగుంటుంది ఐస్ క్రీమ్స్ కానీ జ్యూస్ కానీ ఏదైనా కూడా చాలా బాగుంటుందని చూపించాను కదా. సో అక్కడికైతే కలిసి వెళ్ళి తిన్నామన్నమాట, మ్యాంగో జ్యూస్ అలా
తాగాము తాగాము తిన్నాం కాదు తాగాము. యాక్చువల్లీ చాలా నచ్చింది, నేనైతే ఐస్ క్రీమ్ తిన్నాను. ఇంకా శ్రీకాంత్ వదిన వాళ్ళైతే ఇంకా జ్యూసే తాగారు. బట్ చాలా బాగుంటుందండి, ఇది కూడా సైనిక్ పూరి అటు సైడ్ ఆ ఏరియాలోనే అన్నమాట. ట్రై చేయాలనుకునే వాళ్ళు చక్కగా ట్రై చేయొచ్చు. ఇంకా అంటే ఇంకేం లేదులే, ఇంకా నెక్స్ట్ ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సో ఇప్పుడైతే బై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.